హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపించబోతున్న ఈ రెసిపీ మామిడికాయ అడ్గే. ఇది ఇడ్లీకి ఎంతో రుచిగా ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ ఒకటి, పసుపు కొంచెం, ఇంగువ కొంచెం, కారం తగినంత, సాల్ట్ తగినంత, కోకోనట్ ఆయిల్ కొబ్బరి నూనె ఇది కూడా సరిపడా. ఇప్పుడు ఈ మ్యాంగోని ఫ్రెష్గా క్లీన్ చేసేసుకొని ఒక పల్చటి గుడ్డ తీసుకొని తుడిచేసుకోవాలి నీట్గా, తడి లేకుండా. తర్వాత సన్న సన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని మనం ఈ పసుపు, ఉప్పు, కారం, ఇంగువ వేసేసుకొని పైన కొబ్బరి నూనె వేసేసుకొని బాగా కలిపేసుకోవడమే. అంతే రెడీ అయిపోతుంది. ఎంతో త్వరగా అయిపోయే ఇది రెసిపీ. ఇలా ఈ మ్యాంగో అంతటిని ఇలా కట్ చేసేసుకోవాలి సన్నగా. ఇప్పుడు ఇందులో మనం పసుపు, సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి. పసుపు ఒక 2 స్పూన్స్. నెక్స్ట్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి. మొత్తానికి ఈ పసుపు, ఉప్పు బాగా కలవాలి. ఇలా మొత్తంగా ఇలా కలిపేసుకోవాలి సాల్ట్, పసుపుని. ఇప్పుడు ఇందులో కారాన్ని యాడ్ చేసుకోవాలి. కారపొడిని ఒక 2 స్పూన్స్. కొంచెం ఎక్కువైనా పర్లేదు, ఎందుకంటే మామిడికాయ యాక్చువల్గా పుల్లగా ఉంటుంది కాబట్టి ఒక 2 ఆర్ 3 స్పూన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంగువ, తగినంత ఇంగువ. ఇప్పుడు దీన్ని కూడా బాగా కలిపేసుకున్న తర్వాత లాస్ట్లో మనం కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కారము, ఇంగువ బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి, కొబ్బరి నూనె. ఇది ఒక 2 ఆర్ 3 డేస్ నిల్వ ఉంటుంది. ఇన్స్టెంట్గా త్వరగా అయిపోయే ఇది రెసిపీ కాబట్టి మనం మామిడికాయ ఒకటి ఉంటే చాలు, మిగిలినవన్నీ మన ఇంట్లో దొరికే ఐటమ్సే కాబట్టి పసుపు, కారం, ఇంగువ, సాల్ట్, ఆయిల్ ఇవంతా మనకి ఇంట్లో స్పేర్లోనే ఉంటాయి కాబట్టి మ్యాంగో ఎట్లాగో సీజనే కాబట్టి తెచ్చుకొని ఇలా తయారు చేసి పెట్టుకున్నామంటే ఇడ్లీకి, ఉప్మాలకి అన్నిటికీ బాగుంటుంది. ఒక 2 డేస్ తర్వాత బాగా ఊరిపోతుంది ఈ ఆయిల్లో, బాగా ఊరి మనకి కొంచెం పుల్లగా, కారంగా, చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. త్వరగా అయిపోతుంది కాబట్టి పెద్ద రిస్క్ ఏముండదు. అలాగే రైస్ కూడా ఎంతో బాగానే ఉంటుంది, కొబ్బరి నూనె వేస్తున్నాం కాబట్టి. ఇంకా మనం టేస్ట్ చేయొచ్చు, ఇలాగే కలిపేసుకొని టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. వెరీ ఈజీగా అయిపోయిన ఈ రెసిపీ టేస్ట్ చేయండి, ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన ఒక బెల్ ఐకాన్ కనిపిస్తుంది, ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలోకి వస్తాయి. థ్యాంక్ యూ.